ఇక్కడ ఎదుటి వారి వ్యక్తిగత జీవితాలలో వేలు పెట్టడం అనేటువంటిది నీచం సరే వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకలాపాలు పోని ఏదో కావాలని చెప్పి ఏలు పెట్టారనేటువంటి వాళ్ళ యాటిట్యూడ్ది పక్కన పెడితే వాళ్ళ పరువులు తీసేందుకు మనకి హక్కు ఉన్నట్టు వాళ్ళ వ్యక్తిగత జీవితాల ప్రశాంతంగా ఉన్నటువంటి దాన్ని చిచ్చు పెట్టాలనుకునేటువంటి ధోరణి కరెక్టా అన్నటువంటిదే ఇక్కడ ప్రశ్న ఇక్కడ తమకి తమ అభిమానించే నాయకులను లేదా తాము భుజానేసుకునేటువంటి పార్టీలను మాత్రం ఎవరు ఏదన్నా రచ్చరచ్చ చేసి అదే అవతల వాళ్ళని మాత్రం కామెడీగా ఆడుకునేటువంటి నీచమైనటువంటి ధోరణి అనేటువంటిది ఇక్కడ ప్రశ్నార్థకం నిన్న ఒక్కసారిగా సంచలనం సృష్టించేసింది అందరిలో అనుమానాలు రేకెత్తించేసినటువంటిది ఒక హెడ్డింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రొజెక్ట్ చేసినటువంటి ఒక కథనం ఏంటి పవన్ కళ్యాణ్ మూడవ భార్యకి విడాకులు ఇవ్వబోతున్నారా అన్నది ఒక క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్ పెడితే ఆటోమేటిక్గా అది కన్ఫర్మేషన్ కాదు కదా అనుకుంటారు లోపల ఐటెం చూస్తే ఏమని పెట్టుకొచ్చారు వాస్తవంగా మొన్న నిహారిక పెళ్లి సందడి ఆర్భాటంగా జరిగింది ఘనంగా జరిగింది ఆ సందర్భంగా అందరూ కుటుంబాలతో వెళ్ళారు పవన్ కళ్యాణ్ కుటుంబంతో వెళ్ళకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది ఆ సమయానికి ఆయన భార్య రష్యాకి సంబంధించినటువంటి ఆయన భార్య రష్యా వెళ్ళిపోవడంతో విడాకులేమో అనేటువంటి అనుమానాలు వచ్చినాయి అసలు నిజం ఏంటంటే ఆవిడ ప్రతి ఏడాది క్రిస్మస్కి సొంత దేశానికి వెళ్తుంది సొంత ఊరికి వెళ్తుంది జనవరిలో మళ్ళీ వస్తుంది ఇది అసలు నిజం ఇది అసలు ఎవరు అడిగారు ఇప్పుడు వాళ్ళని ఒకే ఇప్పుడు ఒక పెళ్ళిలో ఫంక్షన్ జరుగుతుంది కుటుంబం కుటుంబం యావత్తు వెళ్తుంటారా భార్య వెళ్ళినప్పుడు భర్త ఉండరు భర్త వెళ్ళినప్పుడు వేరే లేకపోతే పిల్లల్ని పంపిస్తుంటారు అది వాళ్ళ వాళ్ళ కన్వీనియంట్ని బట్టి చూసుకుంటారు అది వాళ్ళ వాళ్ళ కుటుంబంలో వాళ్ళు చూసుకుంటారు మధ్యలో మనకేంటి సంబంధం అది ఒక పాయింట్ రెండో పాయింట్ ఏంటి విడాకులు తీసేసుకున్నట్టే అని బ్యానర్ హెడ్డింగ్ పెట్టి లోపల ఇది అసలు నిజం అనుకుంటున్నారు ఎవరు అనుకుంటున్నారు ఎవరన్నా అనుకున్నారా దాంట్లో ఇది ఒకటి ఆ తర్వాత ఇది పెద్ద ఎత్తున వైరల్ ఏంటంటే ఓన్లీ యూట్యూబర్స్ కొంతమంది కావాలని ఆ పక్కలో ఏం జరిగిందో తెలుసా నెట్టబెడతారు అట్లాంటిది ఒక శాటిలైట్ ఛానల్ ఒక జర్నలిజం ఎథిక్స్ గురించి చెప్పేటువంటి వ్యవస్థ అట్లా చెయ్యొచ్చా అన్నటువంటిది ఇక వాళ్ళు ఆలోచించుకోవాలి అది జరిగిపోయింది దాని తర్వాత పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాక దానికి వివరణ ఇంతకుముందు జగన్ కూడా ముగ్గురు పెళ్ళాలన్న మాట మాట్లాడాడు అప్పుడు ఆగ్రహించి ఉండాల్సిందంటే అప్పుడు ఎవడన్నా పర్లేదు జగన్ గారు మంచిగా అని అన్నారు అప్పుడు జనాలు బూతులే తిట్టారు కదా దాంట్లోనే ఆయన అన్నాడు కాబట్టి మేము అన్నామంటే అంటే వీళ్ళు ఏమైనా జగన్కి వారసుల దాంట్లో లేకపోతే జగన్ తరపున పనిచేస్తున్నారా వీళ్ళు పోయినా అసలు ఏ పార్టీకి అనుకూలంగా ఉంటారు ఇంకో పక్కన అదే పవన్ కళ్యాణ్ని కలుపుకెళ్ళడానికి అదే తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తుంటుంది ఇటు పక్కన వాళ్ళ అనుకూలమే అంటే బానిసలాగా మా దగ్గర ఉండాలి తప్పించి స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉండకూడదు మేము పడేస్తే ఇదే మొక్కని వాళ్ళు ఏ పార్టీని అయితే భుజానేసుకుంటారో ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల గురించి ఒక్క మాట రాయగలిగిన దమ్ముంటుందా ఇట్లాంటి పాయింట్లలో అంటే ఏ స్థాయికి మనం వెళ్తున్నాం ఎథిక్స్ ఎప్పుడో చచ్చిపోయినాయి విలువలు అనేటువంటి పదం పక్కన పడేసాం ఇప్పుడు కాబట్టి ఇప్పుడు ఓన్లీ కనీసం మానవత్వం అనేది కూడా తర్వాత అంతా పెద్ద ఎత్తున విమర్శలు పెళ్ళిపోకగానే దాన్ని కంటెంట్ తీసేసాం అంతే కంటెంట్ తీసి పడేసాం అంతకు మించి ఏం లేదు ఇది ఏ తరహా కరెక్ట్ ధోరణ అన్నది ఆలోచించుకోవాల్సిన బాధ్యత వాళ్ళకే ఉంది లేదంటే ఎవరిష్టం ఇక వాళ్ళదే